శాస్త్రీయంగా ఆలోచించడం ఎలా వ్యాసకర్త కె శ్రీనివాసాచారి గారు ఆలోచనలు నన్ను ఉత్తేజపరుస్తాయి అన్నాడు సత్యనాథిళ్ళ చాలామందితో వచ్చే చిక్కు ఏమిటంటే వారు తమ బుద్ధితో కన్నా ఆశలతో లేదా భయాలతో లేదా కోరికలతో ఆలోచిస్తారు అన్నాడు విల్ డ్యూరాంట్ మానవ మెదడు మనసు ఈ రెండు విషయాల్లో చాలామంది చాలాసార్లు పొరపడుతుంటారు చదువుకున్న వారు సైతం మనసును మెదడుగా మెదడును మనసుగా భావిస్తూ ఉంటారు నిజానికి మెదడు శరీరంలో ఒక ముఖ్యమైన భాగం ఇది ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన అవయవం మనిషి శరీర బరువులో కేవలం రెండు శాతం బరువు ఉండే మెదడు తలలోని కపాలంలో భద్రపరచబడి కార్యాలను నిర్వహిస్తుంది అనేక చర్యలను నియంత్రిస్తుంది పదమూడు వందల నుండి పదమూడు వందల యాభై గ్రాముల బరువు ఉండే మెదడు తెలుపు బూడిద రంగు కలిగిన భౌతికమైనటువంటి పదార్థం మరి మనసు అంటే ఏమిటి మనసు అనేది మెదడు యొక్క కార్యం అంతేకాదు ప్రకార్యం కూడాను కాబట్టి మైండ్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ద బ్రెయిన్ అని చెప్పవచ్చు మనసు అంటే కేవలం మెదడు చేసే ఆలోచనల సమాహారంగా తెలుస్తున్నది అంటే మెదడు లేకపోతే ఆలోచనలు లేవని తెలుస్తున్నది అందువల్ల ఆలోచనల కార్యక్షేత్రం మెదడు మాత్రమే మానవ సత్యన్వేషణలో మెదడు పాత్ర కీలకమైనది మెదడు ఉత్పత్తి చేసిన ఆలోచనల కారణంగానే విజ్ఞాన శాస్త్రం సాంకేతిక శాస్త్రం సమాజం వ్యవస్థలు సంస్థలు ఏర్పడ్డాయి సమస్త విజ్ఞానము మెదడు యొక్క సంశ్లేషణ మరియు విశ్లేషణ ఫలితమే విశ్లేషణతో కూడిన సంశ్లేషణే తప్ప వేరే కాదు మానవ నాగరికతలు ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు ఇలా ఒకటేమిటి అన్నీ మెదడు యొక్క ఫలితాలే మెదడు కొన్ని ప్రాథమికమైన శరీర ధర్మాలను నిర్వహించడానికి రూపొందించబడింది అంతేకాదు మెదడు చేయవలసిన ప్రాథమిక మానసిక అంశం ఏమిటంటే ఆలోచించడమే ఆలోచించడం అంటే స్వంతగా స్వతంత్రంగా ఆలోచించడమే చాలామంది మనుషులు మెదడును స్వతంత్ర ఆలోచనకు తప్ప మిగతా అన్ని విషయాలకు బాగానే వాడుకుంటున్నారు హేతుత్వం మెదడు నియతి సహజంగా ఆలోచనలని మనిషిలో హేతుబద్ధంగానే ఉంటాయి కానీ మనుషులు తమ స్వభావానికి భిన్నంగా కొన్ని విషయాల పట్ల విశ్వాసాన్ని చూపడం వల్ల వారు అహేతుకంగా అశాస్త్రీయంగా ఆలోచించే దుస్థితిని కలుగుతున్నది ఈ దుస్థితి అనాదిగా వస్తున్నటువంటిదే ఇప్పుడే కొత్తగా వచ్చినది ఏమీ కాదు ప్రపంచంలో ఇప్పటి చాలా కోట్ల మంది పుట్టి గతించారు కానీ మనం చాలా కొద్దిమంది స్వతంత్ర ఆలోచన పరుల ఆధారంతో వారు కృషి ఫలితంగా వచ్చిన వస్తువులు పరికరాలు వ్యవస్థలు ఆలోచన ఆధారాలు సిద్ధాంతాల వల్ల గరిష్ట ప్రయోజనాన్ని పొంది ఉన్నాం పొందుతూ ఉన్నాం కూడా మన పూర్వీకుల ఆలోచన విధానం సత్యాన్వేషణ క్రమం సాధన త్రిముఖంగా సాగిందని చెప్పవచ్చు మనం ఏది ఆలోచించినా కూడా ఈ మూడు అంశాల క్రిందకే వస్తాయి అవి వైజ్ఞానికం కళాత్మకం ఆధ్యాత్మికం నేటి మానవ నాగరికతకు పునాదులు అనాది నుండి మానవుడు సాగిస్తున్న వైజ్ఞానిక పరిశోధన అనేది నిర్వివాదాంశం ఈ అభ్యుదయ క్రమంలో శాస్త్రాలు శాఖోపశాఖలుగా విస్తరించి వికాసం చెందుతున్నాయి సాంకేతిక విజ్ఞానం తారాస్థాయికి చేరడంతో మానవుడు ఏకకాలంలో ఖగోళ విశ్వంలోకి మానసిక విశ్వంలోకి పయనమయ్యాడు అన్ని శాస్త్రాలలోనూ శిఖర స్థాయికి చేరినట్టు అనుక్షణం అనిపించిన ప్రకృతి ముందు మనిషి నిత్య విద్యార్థిగా ఉండడం తప్పడం లేదు తప్పదు కూడాను ఈ క్రమము వికాసం ఫలితంగా మనకు సైన్స్ మరియు టెక్నాలజీతో అవినాభావ సంబంధం ఏర్పడి అవి లేనట్లయితే మానవ భవిత మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని మనకు అనిపిస్తూ ఉంటుంది అది నిజం కూడాను ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టిన్ అన్నట్లుగా ఒక దేశం యొక్క ప్రగతి ఆ దేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలపై ఆధారపడి ఉంటుంది అందువలన సైన్స్ ఏ మేరకు విస్తరిస్తే ఆ మేరకు మానవాభ్యుదయం వికసిస్తుంది నేడు సైన్స్ మూలంగానే వ్యవసాయ పారిశ్రామిక ఆర్థిక రాజకీయ సమాచార సాంస్కృతిక విద్య తదితర రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయి తద్వారా మానవ సమాజం అన్ని రంగాల్లోనూ మునిపెన్నడు సాధించిన గణనీయ అభివృద్ధిని సాధిస్తున్నది ఈ సందర్భంగా మానవ నాగరికతకు దోహదం చేసిన శాస్త్రీయ ఆలోచన విధానం గురించి లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అనాదిగా మానవుడు ఏ మానసిక లక్షణాల వలన మానవ నాగరికతను ప్రభావితం చేశాడో గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉన్నది అంతేకాదు ఏ ఆలోచన క్రమం మానవ సార్వత్రిక నాగరికతను అనేక మలుపులు తిప్పిందో తెలుసుకొని ఆ లక్షణాలను మనలోను భవిష్యత్తు తరాలలోను పెంపొందించడం వల్ల ప్రపంచ నాగరికతలను ప్రభావితం చేసే అవకాశం లభిస్తున్నది మానవ నాగరికతను మలుపు తిప్పే సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే ముందుగా మనం శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది ఈ దృక్పథం మనుషులలో హేతుత్వ రూపంలో ప్రతి మనుషులోనూ ఉన్నప్పటికీ అనేక ఆటంకాల వలన ముఖ్యంగా కులము మతము దేవుడు మూఢనమ్మకాలు ఇలా అనేకమైన ప్రతికూల శక్తుల వలన అణగారిపోతున్నది ఫలితంగా మానవుడు తనలోని స్వేచ్ఛ పిపాసను శక్తియుక్తులను వివేకాన్ని బయటకు తీసుకురాలేకపోతున్నాడు కావున భావభానిస్వత్వాన్ని అనుభవిస్తున్నాడు మనిషి తనలో హేతుత్వ శక్తి ఉన్నదని గుర్తించడం సత్యన్వేషణ క్రమంలో మొదటి మెట్టుగా చెప్పుకోవచ్చు వేల మైళ్ళ దూరం ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమైనట్లు మనిషి తనకు తానుగా ప్రకృతిని గురించి ప్రశ్నలు వేసుకోవడం ఇతరులను ప్రశ్నించడం మొదలుపెట్టాలి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ స్థానంలో క్వశ్చన్ ది ఆన్సర్ అలవాటు చేసుకోవాలి ఇలా మన ప్రశ్నల ప్రవాహానికి ఏ రూపంగానూ అడ్డుకట్టలు వేయకుండా స్వేచ్ఛగా మనసులోకి వచ్చిన ప్రతి విషయాన్ని గురించి ప్రశ్నించుకోవడం ఇక్కడ కీలకమైన విషయం ఈ ప్రశ్నల పరంపరను నెమ్మదిగా అన్ని విషయాల్లోకి విస్తరించండి మీ ప్రశ్నల స్థాయి ముందుగా సరదాగా ఉన్న క్రమంగా ప్రకృతి వైపు మానవ జీవన తత్వాల వైపు విశ్వ రహస్యాల అన్వేషణ వైపు పరుగులు తీస్తుంది అప్పుడు మీరు విశ్వ నిజంగా ఉన్నదని ఉన్నదంతా విశ్వమేనని నక్షత్రాలు గ్రహాలు మనిషి అతడి ఆలోచనలు అని భౌతికమేనని గుర్తిస్తారు విషయాన్ని వెలుపల లోపల అంటూ ఏమీ లేదని ఉన్నదంతా విశ్వమేనని విశ్వానికి అతీతంగా ఎలాంటి శక్తి లేదని తెలుసుకుంటారు దీనినే మనం భౌతిక వాస్తవమంటాం విశ్వంలో జరిగే ప్రతి సంఘటనకు తప్పనిసరిగా కారణం ఉంటుందని ఆ కారణాన్ని తెలుసుకోవడమే సైన్స్ అని కార్యకారణతలు కులుసు మాదిరిగా నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేసుకుంటారు ఏది సంభవము ఏది అసంభవమో గుర్తించగలిగే విచక్షణ క్రమం వికసిస్తుంది అంతేకాదు మనిషి స్వేచ్ఛాజీవి తనపై ఎలాంటి నియంతృత్వాన్ని తాను సహించలేడని కాబట్టే ప్రకృతితో మనిషి సత్యన్వేషణ పోరాటం చేస్తున్నాడని తెలుసుకుంటాం మనిషికి ఈ లోకం తప్ప మరో లోకం ఉండదని మనిషి తన భవిష్యత్తుకు తానే కర్త అని అన్నిటికీ మానవుడే ప్రమాణమని మానవవాద భావనకు చేరుతారు ఈ స్థాయికి ఎదిగిన మనిషి స్వేచ్ఛజీవిగా హేతువాదిగా ఆశావాదిగా ప్రజాస్వామ్యవాదిగా మానవవాదిగా పరిణామం చెందుతూ తన మన ప్రపంచ శ్రేయస్సుకు తోడ్పడతాడు ఇలాంటి మహోన్నతమైన మానవవాద స్థాయికి చేరుకోవాలంటే విస్తృతమైన అధ్యయనం ప్రశ్నించుకునే ధైర్యం ప్రశ్నించే చొరవ అవసరం అధ్యయనం సుందర భవిష్యత్తుకు సోపానం కాగలదు ప్రశ్న మన ఎదుటివారి ఆలోచన స్థాయిని పెంచుతుంది దానివల్ల మెదడు ఎంతో శక్తివంతమవుతుంది ప్రశ్న పద్ధతిని ప్రవేశపెట్టిన సోక్రటిస్ అన్నట్టు మనం ఎంత తెలుసుకున్నా తెలియదు అనుకుంటేనే ఇంకా నేర్చుకోవడం వల్లనే మనుషులు విజ్ఞానవంతులు అవుతారు కేవలం చదవడం నేర్చుకోవడమే కాకుండా విన్నదాన్ని నేర్చుకున్న దాన్ని చదివిన దాన్ని హేతువాద రీతిలో ఎందుకు ఏమిటి ఎలా ఎప్పుడు ఎవరు ఎక్కడ ఇలాంటి ప్రాథమిక ప్రశ్నలతో ప్రతి విషయాన్ని తడపవలసిన అవసరం ఉన్నది అలాగే ప్రశ్నలతోనే మరింత సమాచారాన్ని రాబట్టగలం పొందగలం మనుషులు తమ చుట్టూ ఉన్న సమాజాన్ని మనుషులను రాజకీయ సాంఘిక ఆర్థిక సాంస్కృతిక అభ్యుదయ విధానాలను వాటి మార్పులను సున్నితంగా పరిశీలించడం వల్ల ప్రత్యామ్నాయ విధానాలను రూపొందించగలిగే నేర్పు అబ్బుతున్నది ఇలా సేకరించిన జ్ఞానంతో విజ్ఞానంతో తన సృజనాత్మకతను మేళవించి అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఎన్నో ఉంటాయి ప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్త అయినటువంటి బెంజమిన్ కేకులే బెంజిన్ నిర్మాణం గురించి తన సృజనాత్మకతోనే ఒక పాము తన తోకను తానే మింగుతూ ఉన్నట్లు ఊహించారు అచ్చంగా బెంజిన్ నిర్మాణం అలాగే ఉందని ఆ తర్వాత నిరూపణ జరిగింది ఇలాంటి ఉదాహరణలు శాస్త్ర సాంకేతిక ప్రపంచంలో కోక కోకులలుగా ఉన్నాయి అందువల్ల మానవ మస్తిష్కంలో మెదలే ఎంత చిన్న విషయాన్ని అయినా ఎవరు నిర్లక్ష్యం చేయవద్దు వాటిని ఐడియా మేకింగ్ ఉపయోగించాలి వాటిని గురించి ఆలోచించాలి మాట్లాడాలి చర్చించాలి మాటల సందర్భాల్లో ఈ భావాలను ప్రకటిస్తూ ఉండాలి ఉపన్యాసాలు ఇవ్వాలి ఇలా చేసినప్పుడు శాస్త్రీయంగా ఆలోచించడం సాధ్యమవుతుంది చివరగా వైజ్ఞానిక స్పృహ లేని మనిషి శాస్త్రీయ విజ్ఞానం పెంచలేని విద్య నిరుపయోగం మనుషులు ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంచుకోకపోతే మనగడ సాధించడం కష్టమవుతుంది అలాగే ప్రశ్నించలేని ప్రజలున్న దేశం ప్రగతిని సాధించలేదు ప్రశ్న లేని జగత్తు ప్రశ్నార్థకం అనే మాటల్లో ప్రశ్న విలువ స్పష్టమవుతుంది ముఖ్యంగా మనుషులు మా మారితేనే సమాజం మారుతుందని భావ విప్లవకారులు గుర్తించాలి అప్పుడే దేశం ప్రపంచం మారగలదు శాస్త్ర విజ్ఞానానికి మూలం హేతుబద్ధ ఆలోచన శాస్త్రీయ ఆలోచన విధానం అనేది మనకు స్పష్టమవుతున్నది ప్రతి మనిషి శాస్త్రీయ దృష్టిని హేతుత్వ ఆలోచనలను పెంచుకొని సైన్స్ కమ్యూనికేషన్స్తో మానవ జాతి అంతా ఒకటే అనే అవగాహనతో మెదిలితే మనం మరో అద్భుత నాగరికతను భవిష్యత్ తరాలకు అందించగలం భవిష్యత్తులో జరగబోయే దాని గురించి మనందరం ఆశావాహంగా ఉండాలి ప్రపంచం మెరుగవుతుంది ఇంతకుముందు ఉన్న ప్రగతి వేగంగా వేస్తుంది ఉత్తేజపరిచే సవాలు విసిరే భవిష్యత్తుకు ఆలోచనలే మార్గదర్శం అన్నాడు బిల్ గేట్స్ హాయ్ దిస్ వే